అంటే ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే విజయ్ దేవరకొండ స్టార్ నుంచి సూపర్ స్టార్ గా మారిపోయాడు. ఒక అర్జున్ రెడ్డి వచ్చింది, అది జరుగుతుండగానే గీత గోవిందం వచ్చింది. సో అర్జున్ రెడ్డి వచ్చినప్పుడు షూటింగ్ లో ఉన్నాం మనం, గీత గోవిందం వచ్చినప్పుడు రిలీజ్ అయిపోయి వెయిటింగ్ లో ఉన్నాం. సో మారిపోయిన స్టార్ డమ్ని ఈ స్క్రిప్ట్ నన్ను ఎఫెక్ట్ చేస్తుందా, లేకపోతే ఆ స్టార్ డమ్ని ఏమన్నా మార్చాలా మన స్క్రిప్ట్ ఏమన్నా, అప్పుడు ఒక స్ట్రగుల్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి వాళ్ళు వచ్చి చెప్తారు అదే బాబు అలాంటి సినిమా తీసాడు ఇప్పుడు నువ్వు అది మ్యాచ్ చేయాలని. అర్జున్ రెడ్డి ఎప్పుడైతే రిలీజ్ అయిందో బ్యాక్ టు బ్యాక్ రెండు సార్లు చూసాను. చూసి వెంటనే విజయ్ ఇంటికి వెళ్ళి కంగ్రాచులేట్ చెప్పి తిరిగి వచ్చి ఆఫీస్లో కూర్చొని వర్క్ చేద్దామని చూస్తే నాకు అవ్వలా. బికాస్ అర్జున్ రెడ్డి ఈజ్ టూ మచ్ ఇన్ టు ద హెడ్, ఐ కుడెంట్ వర్క్. టూ డేస్ ఆఫీస్కి హాలిడే ఇచ్చారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికి, టూ డేస్ వర్క్ లేదు, అది రన్ అవుతుంది. ఏంటంటే ఐ హావ్ టు, నా క్యారెక్టర్ వేరు బట్ విజయ్ ఇస్ టూ స్ట్రాంగ్ ఆన్ ద స్క్రీన్ ఆన్ అర్జున్ రెడ్డి, దట్ ఎలా సపరేట్ చేసుకోవాలి అనేది కొంచెం పట్టింది. మరి అక్కడ నుంచి స్లోగా బయటకు వచ్చి అది వేరు. అప్పటి నుంచి నేను ఏంటంటే నాకు ఎంత నచ్చిందంటే ఆ వారం అంతా చూసేవాడిని నేను, ఇంకా ఆ సినిమా సాంగ్స్ వినకూడదు, ఆ సినిమా చూడకూడదు మళ్ళీ అని అర్జున్ రెడ్డిని పక్కన పెట్టేసి ఐ కేమ్ బ్యాక్ టు మై వర్క్. మళ్ళీ అంతా చేసుకుంటూ వచ్చామన్నమాట. కాకపోతే అర్జున్ రెడ్డి చూసి ఏమైనా చేంజ్ చేయొచ్చా అని ఒకసారి స్క్రిప్ట్ని ఒకసారి చెక్ చేసుకున్నాం. అంటే ఇంకా షూట్ బ్యాలెన్స్ ఉంది కదా, మనం ఇంకేమైనా వాడుకోవచ్చా, హైప్ పెరిగింది అని చేసాం కానీ, బట్ మన రైటింగ్ ఇట్ వాస్ సో స్ట్రాంగ్, దాన్ని ఎక్కడేం చేయలేం. సో ఇంకేమైనా చేస్తే అండ్ అర్థం కాలేదు ఏం చేయొచ్చు అన్నది. ఇంకా నేను ఒకసారి అరవింద్ గారి దగ్గరికి వెళ్ళి అర్జున్ రెడ్డి రిలీజ్ అవగానే, గైస్ ఐ యామ్ రియల్లీ సారీ టు కట్ యు ఆఫ్, ఐ హావ్ టు గో, ఐ హావ్ ఎ లిటిల్ వర్క్ టు డు, yes, అదర్ ప్రమోషన్స్ క్యాచ్ అప్, ఆల్ దట్, ఇట్ వాస్ రియల్లీ నైస్ టు మీట్ ఎవరీబడీ, బై బై, నైస్ మీటింగ్, టాకింగ్, యా, సో యు సెడ్ బై బై ఆర్ బై బై, బై బై, సో బై బై. అరవింద్ గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇది ఇప్పుడు ఏంటి మనం ఎలా చేయను, ఎందుకంటే ఆయన ఎక్స్పీరియన్స్ అంత ఉంటది కాబట్టి హీస్ ద రైట్ పర్సన్ అని చెప్పి వెళ్ళి అడిగాను. అప్పుడు ఆయన నా భుజమే చేసి ఇలా అన్నారు, చిరంజీవి గారు ఖైదీ సినిమాలో 100 మందిని పోలీస్ స్టేషన్లో పెట్టి కొడతారు, కొట్టిన తర్వాత స్టార్డమ్ మ్యాచ్ అయిపోయింది, ఇమేజ్ మ్యాచ్ అయిపోయింది, వేరైపోయింది. కొన్నాళ్ళ తర్వాత ఆయన ఒక సినిమా వచ్చింది, అందులో ఆయన చెప్పులు కొట్టుకుంటారు, చెప్పులు కుట్టే క్యారెక్టర్ వేశారు. సో స్వయం కృషిలో అదే చిరంజీవి, ఇదే ఇక్కడ చిరంజీవే, అక్కడ ఆ క్యారెక్టరు ఇక్కడ ఏ క్యారెక్టరు, ఒక స్టార్ అనేవాడు ఇప్పుడు స్టార్ అనే వ్యక్తి ఆ దాన్ని మ్యాచ్ చేస్తారు. ఒకసారి ఫస్ట్ 10 సీన్లు మీ సినిమాలో ఉన్న కంటెంట్ ఈ సినిమా డ్రైవ్ ఏంటి అనేది ఇది చేస్తే, ఒకసారి ఆడియన్స్ కూర్చున్నాక ఓకే ఇది క్యారెక్టర్ అనుకుంటారు తప్ప, ఆ ఖైదీ దృష్టితోనే చూస్తుంటే చిరంజీవి గారు అలాంటి క్యారెక్టర్ చేసేవాళ్ళు కాదు. సో మీరు ఎప్పుడు ఒక పెరిగిన ఇమేజ్ని కానీ స్టార్డమ్ని కానీ ఫస్ట్ 10 సీన్లలో ఈ సినిమా ఏంటి అనేది మీరు క్లారిటీగా చెప్పగలిగితే ఆడియన్స్ అక్కడ నుంచి ఇది అవుతాడు, దాని వేయించి వర్రి వేయడం. ఆ తర్వాత వచ్చి స్క్రిప్ట్ చదువుకున్నా, చూసిన ఫస్ట్ 10 సీన్స్లో చాలా ఇదిగా ఉంటుంది, అమ్మయ్య ఓకే మనం వెళ్ళగలం ఇదే అని అనిపించింది. సో ఆ ధైర్యం అరవింద్ గారు ఇచ్చారు అప్పుడు. హాయ్ దిస్ ఇస్ ఈషా రెబ్బా, నేను మీ గెటప్ శ్రీను, దిస్ ఇస్ శ్యామ్లా, దిస్ ఇస్ యశ్వంత్, సబ్స్క్రైబ్ మనస్టార్స్, సబ్స్క్రైబ్ టు మనస్టార్స్, సబ్స్క్రైబ్ టు మనస్టార్స్.